అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము అర్థం చేసుకోవాలా, మీ దశల వారివన్నీ మేము చూసుకోవాలనా, మీ వాయిదా పద్ధతులన్నీ మేము అర్థం చేసుకోవాలా? ఒక ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం అంటాడు దశల వారీగా అంటారు, మీరేమో రైతుల రుణమాఫీలు అంటారు దశల వారీగా అంటారు, ఎన్నికల ముందు ఎందుకు చెప్పారు ఇవన్నీ? ఒక్కొక్క రైతుకి 50,000 ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉందండి. 50,000 ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ ఎన్నికల ముందు కూడా దశల వారీగానే చెప్పాము. దశల వారీగా మద్యపాన, yes yes, బాబు శంకర్ గారు, బాబు శంకర్ మద్యపాన నియంత్రణ దశల వారీగా జరుగుతుందని yes. నారాయణమూర్తి గారు వస్తారు, బాబు డాక్టర్ బాబు గారు, రఫీ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి సెకండ్ రౌండ్. యా బాబు గారు సార్, ఒక నిమిషం సార్, అదేదో చెప్తారు చూడండి, పతివ్రత పరమానం అంటే చల్లారదని. 4 సంవత్సరాలు అయింది అండి సార్, నేను ఇద్దరు గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని జరిగినప్పుడు ఒప్పుకొని ఎందుకు చేయలేకపోయినా చెప్పడం వేరే లేదు అని అడ్డంగా వాదిస్తాను. తెలుగుదేశం అప్పుడు కూడా రైతులకు సంబంధించి సార్, ప్రతిసారి జరుగుతున్న దాని గురించి ఒకసారి మాట్లాడుతుంటే రైతులకి రైతు భరోసానో లేదో ఇంకొకటనో చెప్పడం జరుగుతుంది, కానీ ప్రతిసారి అమలుకి వచ్చేటప్పటికే అవడం లేదు. అంటే ఏం చెప్పారు మన వైఎస్ఆర్ ప్రతినిధి గారు కూడా చెప్పారు, నేను టీడీపీని వెనకేసుకొని రావడం లేదు సార్, మళ్ళా మాట్లాడితే వైఎస్ఆర్ సీపీని అంటున్నారు టీడీపీని అనడం లేదని కాదు. వైఎస్ఆర్ సీపీ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉంది కాబట్టి వీళ్ళు వచ్చే ముందు ఏదైతే చెప్తున్నారో మేము 129 హామీలు ఇచ్చాము, 98.234% చేసినామని చెప్తున్నారు కదా. దాంట్లో చీనాట్ గురించి చూసుకుంటే ఇప్పుడు చాలా మాట్లాడారు, అంటే ముఖ్యంగా జరగాల్సింది 55% వరకు రైతులు ఏదైతే ఉంటారో, అంటే పల్లెటూరు నుంచి ఎక్కువ జనాభా ఉంటారో, వాళ్ళకి ప్రతిసారి అన్యాయం జరుగుతుంది. ఎందుకు ఈ విషయం మాట్లాడాల్సి వస్తుందంటే, మీరు లాస్ట్ టైం చెప్పిన దాంట్లోనే రైతులు రుణమాఫీ చేస్తాం, డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తాం అని 2 గవర్నమెంట్లు చెప్పారు. ఇద్దరు గురించే మాట్లాడుతున్నాను నేను, ఇద్దరు చేశారా ఇప్పటి వరకు? దానికి ఏంటంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు చేయాల్సి వస్తే 10,000 ఇస్తాము, విడతల వారి చేస్తాము, మళ్ళీ ఈసారి అది రాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రాలేదు, ఇంకోటి చెప్పేస్తాం, వెళ్ళిపోతాం, మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోతాం, ఎలక్షన్ అప్పుడు మళ్ళీ 2,000 ఇస్తాం, మళ్ళీ ఏంటంటే మూర్ఖంగా పాపం చదువులేని వాళ్ళు మళ్ళీ 1,000 కోట్లు వేస్తారు వీళ్ళిద్దరికి, మళ్ళీ వీళ్ళని అనుకుంటున్నారు. గేమ్ ఇక్కడ నడుస్తుంది సార్, ఇదే ప్రాబ్లం. ఏదైతే స్త్రీకరణ నిధి చేస్తాను 3,000 కోట్లు పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అది మీ 129 హామీల్లో లేదా సార్? మిగిలిన మెయిన్ చాలా ఉన్న సిపిఎస్ఎమా 1.5 గంటలు రద్దు చేస్తానన్నా అన్నారు, మరి అది లేదా సార్ మన మన హామీల్లో? పెట్రోల్ మన భారతదేశంలోనే మొత్తం ఉన్నాయని మనం మొత్తం అంతా అసెంబ్లీ అంతా అరిచేర్చి గ్వాన చేసాము సార్, పెట్రోల్ డీజిల్ మనం వచ్చేది తగ్గించేసాము సార్. ఏదైతే ఆర్టీసీ ఛార్జీలు మీరు ఇచ్చిన తర్వాత 40 రూపాయలు ఉన్న ఆర్టీసీ ఛార్జీ ఈరోజు 90 రూపాయలు అయింది సార్, డబుల్ కంటే ఎక్కువైంది ఈ 4 సంవత్సరాల్లోనే, మరి దానంతా తగ్గించేసాము సార్. ఇంతకుముందు అంటే టీటీడీ టికెట్లు కానీ లేదా గుళ్ళో టికెట్లు కానీ 100 రూపాయలు 150 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 1,500 2,000 చేశారు, మరి ఎవరు చేశారు సార్? మన గవర్నమెంట్ కాకుండా ప్రతిపక్షాలు చేశాయా? నేను ఏం అడుగుతున్నానంటే ప్రతి ఇప్పుడు బాబు గారు మీరు అప్డేట్ కావాలి, 10,500 టీటీడీ దర్శనం, 10,500 మీరు అప్డేట్ కావాలి. అదే చెప్తున్నాం సార్, ఏదైతే ఎంత 1 లక్ష రూపాయలైనా 2 లక్షలైనా ఉచితంగా వైద్యం ఇస్తానన్నాం ఈ రోజు, మరి హాస్పిటల్ అన్ని మీకు వైద్యాన్ని ఫ్రీ అంటే చేయడానికి ఆరోగ్యశ్రీకి సహకరించకుండా ఎందుకు ఉంటున్నాయి సార్? మనం ఎందుకు బిల్లు పే చేయలేకుంటున్నాం? నేనేం చెప్తున్నానంటే మనం ఇచ్చే ప్రతి హామీ జనసేన పార్టీ నుంచి మిగిలిన అన్ని పార్టీలకి చెప్పదలుచుకున్నాం సార్, ఆ హామీలను మీరు ఎలా నిర్వర్తిస్తారో ఎలా చేయగలుగుతారో కూడా ఎక్స్ప్లనేటరీగా ఇవ్వండి దయచేసి. మేము కూడా చెప్తాం సార్, ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయలు ఇస్తాము, ప్రతి ఒక్కరికి ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం. బాబు గారు మళ్ళీ వస్తాను. సుభాష్ ఆనంద్ గారు, టోటల్ కేంద్ర ప్రభుత్వం చుట్టూ భారతీయ జనతా పార్టీ చుట్టూ అనేటటువంటివి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు నడిచే టైం వచ్చింది. మీ ఇండికేషన్స్ ప్రభుత్వాలకు ఒకటిస్తున్నారు, ప్రజలకు ఒకటిస్తున్నారు, అసలు ముందస్తు ఎన్నికలు జరుగుతాయా జరగాయా? అంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఒక రకమైనటువంటి ఎజెండా ఉంటుంది, తిరిగి వచ్చేటప్పుడు ఇంకో రకమైన ఎజెండా ఉంటుంది, ఎందుకు? ఇది ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నాయకుడికి ఏ విధమైన ఎజెండా ఉన్నా రాష్ట్రంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అయితే ఖచ్చితంగా వస్తాయి, అవి ఎక్కడికి పోవు. ఇక్కడ మేనిఫెస్టోలు మీరు మాట్లాడుతున్నారు, ప్రజలకు కావాల్సింది మేనిఫెస్టో కాదు, మేనిఫెస్టో కన్నా ముందు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి. దానికి దమ్ముతో భారతీయ జనతా పార్టీ మొన్న మే 26కి 9 సంవత్సరాల పాలన మేము కేంద్ర ప్రభుత్వంలో పూర్తి చేసుకున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 9 ఇయర్స్ ఆఫ్ మోదీ గవర్నమెంట్, 9 ఇయర్స్ ఆఫ్ సేవ అని ప్రతి జిల్లాలోనూ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టడం జరిగింది. రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు ఈ 26 జిల్లాల్లో
ఇదే విశాఖపట్నానికి నేషనల్ సెక్రటరీ సత్యకుమార్ గారు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. నేను అనకాపల్లికి వెళ్ళాను ప్రెస్ కాన్ఫరెన్స్. ప్రతి చోట ఇదిగో మేము 7 IITలు కట్టాం, 7 IIMలు కట్టాం, యూనివర్సిటీస్ 1113కి పెరిగాయి, ఆవాస్ యోజన ఇళ్ళు గతంలో 8 లక్షల వరకు మాత్రమే ఉండేది, ఇప్పుడు 75 లక్షల వరకు వెళ్ళాయి, అంటే ఇప్పుడు 800% పెరిగింది. ఉజ్వల యోజన ద్వారా బెనిఫిట్ 100. జాతీయ స్థాయి లెక్కలు కాదు, మా రాష్ట్రం లెక్కలు చెప్పండి ప్లీజ్. అవునండి, ఖచ్చితంగా మేము రాష్ట్రంలో కనుక వస్తే ఇదే లెక్కలు ప్రోగ్రెస్ రిపోర్ట్ తో ప్రజల ముందుకు వెళ్లే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉంది. మేనిఫెస్టోలో కాదు, ఈవెన్ స్టార్ట్అప్స్ కూడా ఇదే రాష్ట్రంలో చేసి చెప్తున్నా. కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఇచ్చాము, తెలంగాణ రాష్ట్రానికి ఇది ఇచ్చామని ఎందుకు చెప్పుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ? అది చెప్పుకుంటే చేసేది కాదు, జరిగేవన్నీ దేశ మనకి కేంద్ర ప్రభుత్వ చొరవతోనే అనేది ఒకటి మనం గమనిస్తే, గడ్కరీ గారు ఇదే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 5 లక్షల కోట్లు ఈ కనెక్టివిటీకి మేము ఖర్చు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం, మీరు స్థల కేటాయింపులు చేయండి, మీరు ఒక దిశానిర్దేశం, అంటే ఇక్కడ రాష్ట్రంలో జరగాల్సినవి ఎక్కడెక్కడ కనెక్టివిటీ కావాలో మీరు చెప్పండి, మా శాఖ తరఫున నేను రెడీ అని చెప్పిన మనిషి గడ్కరీ గారు. ప్రతి కేంద్ర మంత్రి ఇక్కడికి రావడం, ప్రతిదీ సమీక్ష చేయడం, ఇప్పుడు 1 లక్ష వరకు స్టార్టప్స్ వచ్చాయండి, మరి 9 లక్షల పైన దేశం అంతా కూడా జాబ్స్ ఉద్యోగ కల్పన జరిగితే రాష్ట్రంలో ఎందుకు జరగదు? రాష్ట్రం ఒక్కటి ఎందుకు వెనకబడిపోతుంది? దేశమంతా ఆర్థికంగా అతి బలవంతమైన 3వ ఆర్థిక పరిస్థితిగా ఎదిగినప్పుడు ప్రపంచంలోనే మరి రాష్ట్రం ఎందుకు వెనకబడుతోంది అంటే అక్కడ లోపం ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర చిత్తశుద్ధి ఉంది, ఎవరి దగ్గర చిత్తశుద్ధి లేదు? మేము అన్నది ఏంటంటే ముందస్తుకు వెళ్ళిస్తోందా వెనక ఉంటోందా, 6 నెలలు తేడాలో ఖచ్చితంగా ప్రభుత్వాలు మారతాయి, కానీ మేము ఎందుకు భారతీయ జనతా పార్టీ మేము డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నామంటే రాష్ట్రంలో మేము ముందుకు వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలందరూ మేము ప్రజా పోరు పార్ట్ 1 అయింది, ఇప్పుడు ఫేజ్ 2కు వెళ్తున్నాం. ఏది చేయాలన్నా మేము చేయగల సమర్థత, చేయాలన్న చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీకి ఉంది అని మాత్రమే. నారాయణమూర్తి గారు ఎఫిషియెంట్ గా చూసారు, నారాయణమూర్తి గారు గత ప్రభుత్వం మేనిఫెస్టో 98.5% కంప్లీట్ అయిందని చెప్పారు, 1.5 లో ఏమేమి ఉన్నాయో చెప్పండి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ మీరు పెట్టుబడుల్లో కానివ్వండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో కానివ్వండి, వ్యవసాయం అభివృద్ధిలో కానివ్వండి, పారిశ్రామిక అభివృద్ధిలో నంబర్ 1 లో ఉంది. ఏ రాష్ట్రం మన రాష్ట్ర దరిదాపుల్లో కూడా ఉద్యోగ కల్పనలో, అసలు ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రానికి దరిదాపుల్లో లేవు, ఒకటి. రెండవది, ఇవాళ 1.5 లో అన్నారు కదా, అది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాట్లాడుకోవాల్సిన ఎందుకంటే 40-98.5% చేసిన ఈ గవర్నమెంట్ ని ఆ 1.5 ని పట్టుకునే దాన్ని 98గా చూపిస్తా ఉన్నారు వీళ్ళు. దాన్ని మాట్లాడుకోవాలి, ఎందుకంటే సిపిఎస్ లాంటిది కానీ లేదంటే మధ్య సిపిఎస్ కానివ్వండి, స్పెషల్ స్టేటస్ కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, జాబ్ క్యాలెండర్ కానివ్వండి, 1వ తేదీ ఉద్యోగాలు కానివ్వండి, అమరావతి కానివ్వండి, ప్రపంచ చరిత్రలో రాష్ట్ర రాజధాని లేని నగరంగా రాష్ట్రం మిగిలిపోతుంది. అమరావతి దాంట్లో లేదు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పరిసర ప్రాంతాలలో మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ మీకు కనిపిస్తాను. అమరావతికి ఎంత ల్యాండ్ కేటాయించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కరెక్ట్, నేను అదే చెప్తా ఉన్నా. 1.5 లో మనం ఏదైతే మేనిఫెస్టో ఉందో తీయండి, 98.5 అనేది మాటలు కాదు, అది మేము అన్ని బేరీజ్ చేసుకొని చూపిస్తున్నది. ఇవాళ మీరు మధ్య నియంత్రణలో కూడా మనం కరెక్ట్ గా నియంత్రణ అని చెప్పాము, అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి, అర్థం వాళ్ళు తెలుసుంటే ఏదైతే మేనిఫెస్టో ఉందో తీసి చూసి మాట్లాడాలి. మధ్య నిర్మూలన అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు. మధ్య నియంత్రణ అని చెప్పాము, 5 ఫేజ్లో చేస్తామని చెప్పాము. మొదటి ఫేజ్ లో 50,000 వరకు బెల్ట్ షాపులు ఉంటే మొత్తం ఎరాడికేట్ చేసాం, ఏ ఒక్క బెల్ట్ షాప్ కూడా ఇవాళ మచ్చు కూడా కనపడకుండా చేసాం. అదే విధంగా షాపుల్ని ప్రతి సంవత్సరం కూడా తగ్గించుకుంటూ వస్తా ఉన్నాం, షాపుల్ని తగ్గించాము, మా బయట నుంచి మద్యం ఇక్కడ రాకుండా చేసాము, అదే విధంగా బార్లు తగ్గించాము. ఎస్, స్టేజ్ బై స్టేజ్ చేస్తాను. రెవెన్యూ తగ్గలేదు కదండి, కాదు టీడీపీ ప్రభుత్వంలో రెవెన్యూ కంటే ఈ ప్రభుత్వంలో రెవెన్యూ పెరిగింది. తగ్గదు అంటున్నా, రేట్లు పెరిగాయి కాబట్టి
షాపులు తగ్గినా కూడా రేట్లు పెరిగాయి కాబట్టి ప్రభుత్వంలో ఏడుంటాయి ఇప్పుడు 21 ఉన్నాయి. కన్జంప్షన్ పెరిగిందేమో ఎందుకంటే ప్రొడక్షన్ కంపెనీలు కూడా పెంచారు. కంపెనీలు కంపెనీలు అదే కంపెనీలు అదే పదే మనం చెప్తా ఉన్నాం. వీళ్ళు చెప్తున్న అబద్ధపు ప్రచారానికి గత ప్రభుత్వం లేదంటే ఆయన ఇంతకు ముందు 2-3 సార్లు సీఎం గా చేశారు కదా, ఆ టైంలో టైఅప్ చేసిన కంపెనీలే. ఏ ఒక్క కొత్త కంపెనీ కూడా మనం లైసెన్స్ చెప్పలేదు అది గుర్తు పెట్టుకోవాలి. అబద్ధ ప్రచారం ఎల్లో మీడియా చెప్పింది చేయలేరు. నేను మేనిఫెస్టో తీసుకొస్తాను మాట్లాడుతాను అంటే కూడా మేనిఫెస్టో ఆన్లైన్ లో ఉంది అని అంటా. 2014 మేనిఫెస్టో మళ్ళీ ఆన్లైన్ లో పెట్టండి. మా మేనిఫెస్టో ఆన్లైన్ లో ఉంది చూడండి. ఎందుకు మీరు భయపడిపోతా ఉన్నారు రఫీ గారు ప్లీజ్. 2014 మేనిఫెస్టో ముగ్గురు కలిపి చేస్తుంది. పవన్ నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ప్లీజ్. నారాయణమూర్తి గారు ఏం చూస్తాను అన్నాడు. నారాయణమూర్తి గారు ప్లీజ్ కార్యక్రమం చేస్తా ఉన్నా రఫీ గారు. మీరే శ్రీశైలం గారు మీరే చెప్పారు అమరావతి దగ్గర తాడికొండలో మంగళగిరిలో తిరుగుతూ నేను వస్తే అమరావతి సర్వేగంగా కడతానని చెప్పినటువంటి అలాంటి హామీలు పాదయాత్రలో 560 చెప్పాడు. మా దగ్గర రికార్డు ఉంది. మేమంతా కూడా దాన్ని రికార్డ్ చేసి పుస్తకం వేసాం. ప్రతి ఊరు వాడా కర్ణాటకలో అనేది ఒక అబద్ధం బ్రాండ్ చేసి మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్ళిన డబ్బులు తెలుసు బ్రదర్. అమ్మఒడి గురించి మాట్లాడు, ఆరోగ్యశ్రీ గురించి, వసతి దీవెన, ఇవన్నీ మా రైతు భరోసా పెన్షన్ కానుక వీటి గురించి మాట్లాడదాం. ప్రతి పేదవాడికి ఇల్లు వీటి గురించి మాట్లాడాలి కదా. అమలు చేసిన మీరు ఊహల్లో మీరు మాట్లాడుతున్నారు. విద్యా దీవెనలో డబ్బులు రాక 2 లక్షల మంది విద్యార్థులు తరగతులు పాస్ అయిపోయి క్యాంపు సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యి ఆరోగ్యశ్రీ బకాలు మీరు వదిలేస్తే మేము కట్టాం. 108 మీరు పాస్ చేసేస్తే మేము కట్టాం. గాలిపోతే 108 ఇప్పుడు వెహికల్స్ గాలిపోయి టైర్లో గాలి పోకపోతే మేము కట్టాం. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేస్తే మీరు, మేము ఆరోగ్యశ్రీ చేసాం మళ్ళీ. మీరు వదిలేసిన బకాయిలు మేము కట్టాం. వదిలేసిన బిల్లులు మేము తీర్చాం, బాధ్యతగా తీర్చాం. శ్రీశైలం గారు, శ్రీశైలం గారు ప్లీజ్. గత 2 నెలలుగా విద్యార్థులు అలమటిస్తా ఉన్నారు. మాకు సర్టిఫికెట్లు ఇవ్వండి, ఉద్యోగాలు వచ్చి మేము క్యాంప్ సెలెక్షన్ అయ్యామంటే మాకు డబ్బులు ఇస్తేనే ఇస్తామని చెప్పి గోబెల్స్ ప్రచారం. ఇది గోబెల్స్ గోబెల్స్ ప్రచారం, దుష్ప్రచారం, ఎల్లో మీడియా ప్రచారం ఇది. ఆంధ్రప్రదేశ్ లో మీరు వదిలేసిన ప్రతి బకాయిని కూడా మేము తీసుకుంటూ వస్తాం, వస్తున్నాం. ఎవరైతే కాంట్రాక్ట్లు ఇచ్చిన డబ్బులు కానివ్వండి, ఆరోగ్యశ్రీ బకాయిలు కానివ్వండి, కరెంటు బకాయిలు కానివ్వండి, పోలవరం బకాయిలు కానివ్వండి, విద్యా ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ కాలేజీలుగా ఉన్నాయో ఆ బకాయిలు కానివ్వండి, హాస్పిటల్స్ కట్టాల్సిన బకాయిల్స్ కానివ్వండి, ఇవన్నీ ఆ బకాయిలన్నీ మేము కట్టాం. ఆ బకాయిలు మేము తీర్చాం, బాధ్యతగా చేశాం. మీరు గాలి వదిలేసిపోయారు, మొత్తం వాడేసి ఖజానా ఖాళీ చేసేసి గాలి వదిలేసిపోయారు. మీ అమలు రాకుండా ఖజానాలో 100 కోట్ల ఉన్నాయి, మొత్తం మేము నాకేసాం. మీరు ఏం చేస్తారని చెప్పిన సందర్భం మనం చూసామంటే నేను బాబు గారు ప్లీజ్. అయితే ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్న లిక్కర్ గురించి మాట్లాడితే కూడా సార్,
వీళ్ళు మాట్లాడినట్టు ఎక్కడ ఖచ్చితంగా ఈ సంవత్సరం ఒక్క సంవత్సరమే 11.5% ఏదైతే లిక్కర్ మీద లిక్కర్ తాగే వాళ్ళ సంఖ్య పెరిగింది. వీళ్ళకి లిక్కర్ మీద వస్తున్న ఆదాయం ఈ సంవత్సరం 19,000 కోట్లు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 20,000 కోట్లు. ఏమి మార్పు అయితే రాలా, మధ్యలో తిక్క తిక్క బ్రాండ్లు తెచ్చిందన వల్ల ఏమన్నా కొంతమంది తాగడం తగ్గించుండొచ్చేమో కానీ ప్రస్తుతం అయితే ఆయన మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ షాపులు ఓపెన్ చేశారు. వీళ్ళు మహా అంటే చెప్పుకోగలిగింది ఏంటంటే ఇంతకు ముందు పర్మిట్ రూల్ ఉండే ఆ పర్మిట్ రూల్ తీసేశారు మాత్రమే చెప్పగలరు. కాకపోతే ఆ పర్మిట్ రూల్ ప్లేస్ లో ఇప్పుడు ఏదైతే హోటల్లో లేదా చిన్న చిన్న రెస్టారెంట్ లాంటివో డాబా లాంటి వాటిలో మళ్ళా ముందైతే పెరిగింది. వీటన్నిటికంటే మెయిన్ గా అసలు దేశం అంతా ప్రపంచం అంతా మనం ఏదైతే మన గంజాయిని ఉత్పత్తి చేసి పంపిస్తున్నాం సార్, ఈ గంజాయి కల్చర్ కూడా తీసుకొచ్చింది మనమే కదా. ఈ రోజు ఏదైతే నేషనల్ దీని ప్రకారం సర్వే ప్రకారం 21 నుంచి 24 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళలో 50% మంది ఆల్కహాల్ తీసుకుంటున్నారు, మద్యం తీసుకుంటున్నారు, దాంతో పాటు డ్రగ్స్ తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో అనేది ఇచ్చిన లెక్క. మరి మీరు ఇంక ఎక్కడ తగ్గించారు మద్యం అనేదాన్ని? మిగిలిన మీరు చెప్తున్న 129 హామీల్లో 9 హామీలు మాత్రమే మీరు నిర్వర్తించారు, అదే నవరత్నాలు. మిగిలిన 120 హామీలు మీరు నిర్వర్తించలేదు. థ్యాంక్ యూ డాక్టర్ బాబు గారు, థ్యాంక్ యూ సుహాసిని గారు, రఫీ గారు, నారాయణమూర్తి గారు. ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వెళ్ళాలంటే ప్రజల మ్యాండేటా, ప్రజల ముందున్నటువంటి అంశాలన్నీ పరిష్కరించాలనేటటువంటి అంశాన్ని వక్తలు అభిప్రాయపడ్డారు. 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ ఉంది, అందులో ఏం నిర్ణయం కొనసాగుతుందో వెయిట్ చూడాలి. హాట్ టాపిక్లో పాల్గొనే వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9 న్యూస్.